తెలుగు చిత్ర పరిశ్రమలో అమర గాయకులుగా పేరొందిన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు చేతని సమితి అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మధుర గీతాలు ఆలపించిన మధుర గాయకులు అని అన్నారు. ఆయన నేటి గాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. చైతన్య వేదిక ఆల్ ఇండియా ఫ్యూచర్ జనరేషన్స్ ఘంటసాల అసోసియేషన్ బాలతరాల ఘంటసాల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామండి. మాతో పాటు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఈ సెంచరీ సెలబ్రేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నాము. అది ఈ రోజున ఘంటసాల గారి విగ్రహానికి మన చీరాలలో ఉన్నటువంటి ఘంటసాల గారి విగ్రహానికి పూలమాల వేసి, అలాగనే ఘంటసాల గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 ఉన్నాయి. ఆ 50లో కొన్ని మేము దాదాపుగా 10 కేంద్రాల్లో మేము చేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ఘంటసాల గారి విగ్రహానికి పూలమాల వేయడం ఒక దశ మాత్రమే. దీని తర్వాత ఘంటసాల గారి యొక్క 100 పాటల్ని ఎడిట్ చేసి ఆ 100 పాటల్ని అన్నింటినీ కూడాను జనబాహుళ్యంలోకి నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంగా ఘంటసాల గారి విగ్రహానికి పూలమాలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. ఇది 2022 సంవత్సరం మొత్తం కూడా వివిధ దశల్లో వివిధ రకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలానే ఊరూరా భావితరాలు ఘంటసాల భావితరాలు అనగా ఈ నూతనమైనటువంటి జనరేషన్స్ మనకు అనేక ఈ నూతన టెక్నాలజీ ప్రపంచీకరణ రకరకాలైనటువంటి మారుతున్న జీవన శైలి వీటన్నిటిని బట్టి చాలా మార్పులు వచ్చినాయి. 50 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఘంటసాల గారి యొక్క యుగం తర్వాత అనేకమైనటువంటి మార్పులు సమాజంలో వచ్చినాయి.